ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై మూడవ బుధవారము నీకు భార్య ఉన్నదా ఆమెను వదిలించుకునుటకు యత్నింపకుము మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు ఇక అవివాహతుల విషయము నాకు ఈ విషయమున ప్రభువు శాసనము లేదు కానీ ప్రభువు కృపచే విశ్వాస పాత్రుడకు వ్యక్తిగా నేను నా అభిప్రాయమును ఇచ్చుచున్నాను ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి పురుషుడు తాను ఉన్న విధముగా ఉండుటయే మంచిదని నా అభిప్రాయము కానీ నీకు భార్య ఉన్నదా ఆమెను వదిలించుటకు యత్నింపకుము నీవు అవివాహితుడవా భార్య కొరకు యత్నింపకుము కానీ నీవు వివాహమాడినచో పాపము చేయుటలేదు అట్లే అవివాహిత యగుశ్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుటలేదు కానీ అట్టి వ్యక్తులకు కలుగు దైనందిన కష్టముల నుండి మిమ్ము తప్పింపవలేననియే నా తలంపు సోదరులారా నా భావము ఇది ఇంకా ఎంతో సమయము లేదు కనుక ఇప్పటి నుండి వివాహితులు అవివాహతులతో అనునట్లు జీవింపవలను ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును ఆనందించువారు ఆనందముగా లేనట్లును కొనువారు తాము కొనిన వానికి తాము సొంత దారులు కానట్లును లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను ఏలయన ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంక ఎంతో కాలము ఉండబోదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను పేదలకు మీరు ధన్యులు దేవరాజ్యము మీది ఇప్పుడు ఆకలి గునియున్న మీరు ధన్యులు మీరు సంతృప్తి పరపబడుదురు ఇప్పుడు శోకించు మీరు ధన్యులు మీరు ఆనందింతురు మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ దినమున మీరు ఆనందపడు మహానందపడు ఏలయన పరలోకమున మీ బహుమానము గొప్పది వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి అయ్యో ధనికులారా మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీరు ఆకలితో అలమటింతురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏర్చెదరు ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక